మురళి రైట్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ టాపిక్ సార్ కాపులకు చాలా అన్యాయం జరిగింది కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్రంగా పేరు పెట్టాలి అని జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభలో కోరారు కదా అంటారు ఇలా కోరడం వెనుక కారణం ఏంటి బయట ఉన్నట్లుంది సరే అది బయట వేసే ముందు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతని జీవీఎల్ నరసింహారావు గారు పర్ఫెక్ట్గా గమనించారు ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయంటే 4 రోజులు అన్నం లేకుండా అయినా ఉండగలుగుతాం లేదా 4 రోజులు ఒకరు తిడుతూనే ఉండగలుగుతాం కానీ మా కులం అనేటువంటి దాన్ని ముద్ర వేసుకోవాలనుకునే దానికోసం ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది కులం కోసం జనం పడిచొస్తున్నారనేది జీవీఎల్ గారు గమనించారు అందుకనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదాతో మొదలుపెట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీతో మొదలుపెట్టి కడప స్టీల్స్తో మొదలుపెట్టి విశాఖ ఉక్కు దగ్గర నుంచి లేక అసలు ఒకటి కాదు అనేకమైనటువంటి అంశాల గురించి చర్చించవచ్చు కానీ కానీ వాటికంటే కూడా కులం గురించి మాట్లాడితే జనాల్లోకి బాగా వెళుతుంది కులం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో కులం కోసం కోసుకుంటారు కులం అనేటువంటి జాడ్యంతో వీళ్ళందరూ అదొక రకమైనటువంటి భావంతో ఉన్నారు నా కులం నా కులం నా కులం చస్తా ఉంటారనే దాన్ని గమనించి కులం గురించి మాట్లాడారు కులాలు మతాలు అనేటువంటిది బేస్ చేసుకొని రాజకీయాలు నడుస్తున్న తరుణంలో వారు అన్న పాయింట్ ఏంటంటే వారిని వారు చేసిన వారు చెప్పిన దాంట్లో ఉన్న సారాంశం కృష్ణా జిల్లాకి లేదా బందర్కి మోహన్ రంగా గారు పేరు పెట్టాలన్నారు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 1 మరి బందర్కి పెట్టాలి అని చెప్పడంలో తప్పు లేదు కానీ కృష్ణా జిల్లాకి పెట్టిన పేరుని తీసి పెట్టమని చెప్పారు ఎన్టీఆర్ పేరు తీసేయండి తీసి మోహన్ రంగా గారు పేరు పెట్టమని అడిగారా 1 అది మరి అడిగితే ఎవరిని అడగాలి సరే అది అడగటం కూడా తప్పే ఎందుకంటే అలా అడగకూడదు ఒకరి పేరు పెట్టున్నప్పుడు ఇంకొకరి పేరు అలాంటప్పుడు ఎన్టీఆర్ గారి పేరు పెట్టడానికి లేదు అని ప్రకటించాలి అలా కాకుండా వీరి పేరు పెట్టండి అని చెప్పడంలో ఉన్న దాగి ఉన్న నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే కులం ఎస్టాబ్లిష్ చేయాలి 2 2 పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జనసేన చాలా స్పీడ్గా వెళుతూ ఉంది ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంది కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ జనసేన పూర్తిగా ఒక స్ట్రాంగ్గా తీసుకెళ్తున్న తరుణంలో జనసేనకి బీజేపీకి పైకి కనిపిస్తున్నట్టుగా ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు కానీ లోపల అసలు వాళ్ళ మధ్య బంధాలు కానీ బాంధవ్యాలు కానీ కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచనలు కానీ లేవు అసలు పూర్తిగా గ్యాప్ ఉంది మరి అటువంటి నేపథ్యంలో ఒక ఓట్ బ్యాంక్ అటు వెళుతున్నప్పుడు ఆ ఓట్ బ్యాంకును పూర్తిగా వెళ్లకుండా ఆ ఓట్ బ్యాంకును ఆపాలి అన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహంలో భాగంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ని ప్రభావితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జీవీఎల్ గారు ఈ మధ్య అటువంటి ఎజెండాని తీసుకున్నారా అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పేరు మార్చింది మన కృష్ణా జిల్లా పేరు పెట్టింది ఎవరు ఎన్టీఆర్ జిల్లా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయాలి అంతేగాని పార్లమెంట్లో మాట్లాడినందు వల్ల జరిగేటువంటి ప్రక్రియ కాదు రిజర్వేషన్కి సంబంధించి ఒత్తిడి చేసి కేంద్రం నుంచి మీరు ఒత్తిడి చేసి చేయండి అని అడగాలి కానీ ఇవన్నీ జనానికి అవసరం లేదు అడిగారా లేదా అన్న కోణంలో చర్చ తీసుకెళ్లటం ద్వారా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఆ ఓట్ బ్యాంక్ వెళ్ళి అది వైసీపీకి నష్టం జరగకుండా కొంత ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేసి బీజేపీ దగ్గర లేదా ఇంకో దగ్గర ఆపితే అది వైసీపీకి ప్లస్ అవుతుందా ఇటువంటి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి చాలా రాజకీయపరమైన వ్యూహాలు ఉన్నాయి అన్నటువంటిది మాత్రం చర్చ జరుగుతూ ఉంది సార్ దీంట్లో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి జీవీఎల్ గారు ఏమంటారు నేను ఒక మంచి దృక్పథంతో రంగాగారి పేరు పెట్టమని అడిగాను అది మంచిది కదా అది పెట్టాలి అని చెప్పని అంటారు మరి కృష్ణా జిల్లాకి పెట్టండి అంటే అది తీసేయమని అన్నారు కదా అనే దానికి వారు అలా ఎందుకు అనుకోవాలి బందరకు కూడా పెట్టమన్నారు కదా వాళ్ళకి కంఫర్ట్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టవచ్చు కదా అంటారు ఎవరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ తమ ప్రతిభని చూపిస్తూ ఉన్నారు కానీ ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కులం కాదండి స్వామి అన్ని కులాలు అందరూ కుల జాడ్యంతో కొట్టుకొని చస్తం వలన కులం కులం అనేటువంటి దానితో ఉండటం వలన ప్రజలలో అంటే ఆ భావనని రాజకీయ నాయకులు క్యాచ్ చేసుకుంటున్నారు కాంప్లికేట్ చేస్తారు
క్యాచ్ చేసుకుంటున్నారు. రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు క్యాచ్ చేసుకొని మిగిలినటువంటి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ, ఈ భారతదేశం ప్రపంచంలో మొత్తంలో అందరికీ ఉన్న రెండు చేతులు రెండు కాళ్ళు, లేదా రెండు కాళ్ళు ముక్కు నోరు ఇయే ఉంటాయి. అందరికి కోసినా కానీ బ్లడ్డే వస్తుంది. కానీ ఎవరిని ఈ కులంలో పుట్టాలని చెప్పలేదు, ఎవరిని ఈ మతంలో పుట్టాలని చెప్పలేదు, ఎవరిని లేదా ఇట్లా ఉండాలని చెప్పలేదు, ఎవరిని అలా ఉండాలని చెప్పలేదు. అలా జన్మ అలా వచ్చిన తర్వాత దానిని కూడా, దానిని ఆసరాగా చేసుకుని మనం బతుకుతున్నామంటే, అలాంటి కులం గోడల మధ్య బతుకుతున్నటువంటి ప్రజానీకం ఎప్పటికైనా ఆలోచించండి. రాష్ట్రం ఫస్ట్, మనకు ముఖ్యం దేశం, రాష్ట్రం, భవిష్యత్తు తరాలు. ఇంత పెద్ద విజ్ఞానం పెరుగుతూ ఉన్నటువంటి తరుణంలో కూడా ఇంకా ప్రజలు